అకాల వర్షాలకు అన్నదాతకు కన్నీటిని మిగిల్చాయి. ఆరుకాలం కష్టించి పండించిన పంటంతా నీట మునిగింది. దీంతో వేల ఎకరాల్లో వరి, పత్తి, కంది పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంట నష్టంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ అందిస్తారు. ధోని ప్రభావంతో రెండు రోజుల నుంచి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా పలు వాగులు, వంకలు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో అన్ని కూడా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మొత్తానికి ఏదైతే రైతులు కూడా తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్నదాతను ఈ అకాల వర్షాలు నట్టేయటం ఉంచాయని చెప్పుకోవచ్చు. వేలాది ఎకరాలలో పంట నష్టం సంభవించింది. ఇటు వరి, పత్తి, అదేవిధంగా కంది పంటలు పూర్తిగా నష్టపోయిన పరిస్థితి ఉంది. మరో 10-15 రోజులలో చేతికి వస్తున్నటువంటి వరి పంట పూర్తిగా నేల కూరిగిపోయిన పరిస్థితి చూడవచ్చు. మనం ఇప్పుడు ఒక నల్గొండ సమీపంలోని ఒక వరి పంటలో ఉన్నాము. ఈ పంట మొత్తం పూర్తిగా నేల కొరిగిపోయింది. మరి 10-15 రోజులలో ఇది ఈ కోత కోయాల్సిన పంట, ఇదంతా కూడా నేల కొరిగిపోయిన దృశ్యం కూడా దీన్ని వేసినటువంటి రైతు పూర్తిగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవేళ దీన్ని పూర్తిగా పైకి లేపి కట్టలు కట్టి చేయాలంటే కూడా మరికొంత ఖర్చుతో కూడుకున్న పరిస్థితి ఉంది. మొత్తానికి రైతులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అకాల వర్షాలు తమను నట్టేయటం ఉంచాయని చెప్తున్నారు. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. మరో 2-3 రోజుల వరకు కూడా ఇలాగే వర్షాలు వస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి దృష్ట్యా కూడా రైతులు మాత్రం తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొన్ని రోజుల్లో చేతికి వచ్చిన పంట ఈ విధంగా నేల కొరగడం తమకు తీరని ఆవేదన కలిగిస్తుందని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం. మొత్తానికి కొంతమంది రైతులు కూడా ఇక్కడ ఉన్నారు. చెప్పండి, అసలు ఏంటి పూర్తిగా పంట పూర్తిగా నష్టపోయినట్టేనా? ఇది అవకాశం ఉందంట ఈ పంటశాలలో ఏం ఆశ లేదు. ఏమైనా కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటికే ఇంత ఏమైనా కొంటే మాకు ఏమైనా భూకాన్ని వెళ్తుంది. కానీ ఈ పడ్డ వర్షాలలో ఏం లాభం లేదు. ఇక అట్ట వదిలేయాల్సిందే. ఇక అవి కోసినా కూడా కోత మిషన్ పైసలు రావు. ఇది మా పరిస్థితి. ఇక చెప్పండి, అంటే ప్రభుత్వాన్ని మీరు ఏం ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? మరి ఒక 2 రోజుల్లో కూడా వర్షం వస్తుందని చెప్పి కూడా వాతావరణ శాఖ కూడా చెప్తుంది. ప్రభుత్వం అధికారులు ఎవరన్నా మిమ్మల్ని సంప్రదించాలి, ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఏమన్నా వివరాలు అడిగి తెలుసుకున్నారు? అధికారులు అయితే ఎవరు రాలే కానీ సార్, ఇప్పుడు మేము పెట్టుబడి ఎక్కడానికి పెళ్లి పెట్టి పెట్టుబడి పెట్టినాము. కానీ సార్ పెట్టుబడి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఏదన్నా మాకు సహాయం చేసే పరిస్థితి కల్పించాలి. ఇది అకాల వర్షం వల్ల చాలా మంది నష్టపోయినాం. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు మాకు. అది సార్ చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలలో పంట సాగు చేశారు? ఎంత నష్టం వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు నేను 8 ఎకరాలు పెట్టే దీన్ని. 8 ఎకరాలు పెడితే కనపడుతూనే ఉంటుంది, మీరు అందరూ చూస్తూనే ఉంటారు. అది అడ్డం పడేది, అల్లం వచ్చేదైతే ఏం లేదు. ఇక నేను మా ఇంటిల్లాలో మొత్తం దీని మీద ఆధారపడ్డాం. ఎకరానికి 50 కౌలు పట్టుకొని నేను చేసుకుంటున్నది. ఇప్పుడు దీంట్లో రూపాయి వచ్చేటట్టు లేదు. ఆయన కౌలు అయినా ఆయన ఊకోడు. ఆ సవకైతే కట్టవలసిందే. నేను ఏం చేయాలి ఇప్పుడు? దీని పరిస్థితి ఏంది? నాది నా సొంత భూమి కాదు. సరిపోయింది, ఈ కారు కాకపోతే మళ్ళీ కారు పోతే మళ్ళీ వెళ్తే అన్నట్టు లేదు. నా పరిస్థితి అసలు పరిస్థితి అయిపోయింది. చెప్పండి, అంటే అప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్న అధికారులు? ఒక అధికారులను వచ్చి ఇక్కడ ఎవరు ఎవరికొచ్చారు అని ఇట్లా నష్టపరాలు మరి ఏం కల్పిస్తామన్నా ఒక అధికారి కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు లేడు. లేడు ఇక్కడ ఎవరన్నా ఒక పిల్ల కూడా వచ్చిన వాళ్ళు లేడు. ఏమంటే వాళ్ళు ఎంఆర్ఓ రాలి ఎవరు రాలి ఒక్కరు లేదు. మరి ఆయన ఏమైనా చేస్తే మాకు ఇంత సరే కౌలో పోలో సరే మిగిలిన పాట అంతవరకు కనపడతాయి. అప్పు తెచ్చిపెట్టిన దీన్ని మొత్తం నేను. మొత్తాలు మొత్తం రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తామంతా కూడా అప్పులు తెచ్చుకొని లక్షలాది రూపాయలు కూడా ఈ పంట మీద పెట్టామని చెప్తున్నారు. మరి కొంతమంది అయితే కౌలుకు తీసుకొని కూడా ఈ పంటలు పండించామని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట నష్టపోయిందని చెప్పేసి అధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. ఇటు పత్తి కావచ్చు, వరి కావచ్చు, అదేవిధంగా కంది పంట కూడా పూర్తిగా నష్టపోయిందని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా రైతులను ఎవరిని కూడా ప్రాథమికంగా వచ్చి దర్యాప్తు చేయలేదని చెప్పేసి కూడా రైతులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటివరకు తమను ఏ ఒక్క అధికారి కూడా వచ్చి సంప్రదించలేదని చెప్పేసి కనీసం తమకు భరోసా కల్పించే ప్రయత్నం కూడా చేయలేదని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఐకేపీ కేంద్రాలలో కూడా పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఐకేపీ కేంద్రాలు తీసుకుపోయిన పంట కూడా పూర్తిగా నష్టపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, తమను ప్రభుత్వం ఆదుకోకపోతే తమకు ఆత్మహత్యలు శరణ్యమని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో లక్షలాది ఎకరాలలో పంట నష్టపోయిందని చెప్పేసి కూడా రైతులు ఆవేదన చేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా తమను ఆదుకోవాలని చెప్పేసి కూడా వారు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ రవితో కలిసి రాము, సివిఆర్ న్యూస్, బంగాళాఖాతంలో.